ప్రైజ్లాడు మీ అందరికీ దేవుని నామన వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దేవునికి వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండను. కీర్తనలు 1:3. ప్రేమని దేవుని బిడ్డారా, ఈరోజు దేవుడు నీతో నాతో వాగ్దానం చేస్తున్న మాట, ఆకువాడక తన కాలం నందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటామని దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. అయితే ఒకసారి ఆలోచించండి ప్రేమని దేవుని బిడ్డారా, ఎవరు ఈ రీతిగా ఉంటారు అంటే ఆకువాడకుండా అనగా ఫలించు జీవితం గురించి ఇక్కడ మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. అంటే ప్రతిదీ సక్సెస్ కావటం కానీ ప్రతిదీ కూడా అన్ని విషయాల్లో ముందుండటం కానీ జరుగుతుందట. ఎప్పుడు ఎలాగా అని మనం చూడగలిగితే అదే కీర్తనలో 1:1 మొదటి వచనం దగ్గర మనం చూడగలిగితే, దుష్టుడి ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఇలాంటి పనులు చేయకుండా ఏ పని చేస్తే ఇలాగ ఫలిస్తావో స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తున్నాడు. దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు, పాపల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చుని చోటును కూర్చోకూడదు. ఈ మూడు చేయకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని అనగా బైబిల్ వాక్యాన్ని చదువుతూ దేవుని మాట ప్రకారం జీవించడం ప్రారంభిస్తే అప్పుడు నీవు ఎలాగా ఉంటావు అంటే ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావని దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. అయితే ఈరోజు నీకు ఒక ప్రశ్న, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవడం ప్రారంభించు. నువ్వు ఆకువాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉన్నావా, లేదా దుష్టుల సహవాసంలో ఉంటూ పాపల మార్గంలో నిలుస్తూ అనేకమైన అపహాసకుల చోట కూర్చుంటూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావా? ఇలాగ చేస్తూ నా జీవితంలో మేలు జరగట్లేదండి, దేవుడు నాకు సహాయం చేయట్లేదండి, దేవుడు నాకు చాలా దూరంగా ఉన్నాడండి అని దేవుడి మీద నిందవేయటం ప్రారంభిస్తున్నావా? అయితే ఈరోజు ఒక మాట దేవుడు నీతో చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఈరోజు నిన్ను నువ్వు సరి చేసుకోగలిగితే తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇక మీద నుండైనా నిన్ను నువ్వు సరి చేసుకుంటావని దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. దేవుడైతే ఎప్పుడు క్షమించడానికి, ఎప్పుడు కూడా ఆయన చీపట్టి లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు నీవు సిద్ధంగా ఉన్నావా నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి? అప్పుడు మాత్రమే దేవుడు అద్భుతమైన కార్యం నీ పట్ల చేస్తాడు. మంచిది, ఈ వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని నేను ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడ, మహోన్నతుడు, గొప్ప దేవుడు, నీకు వందనాలు యేసయ్య. ఈరోజు నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. అయ్యా, ఆకువాడక తన కాలం ముందు ఫలమించే చెట్టు వల్ల ఎలాగా ఉంటాము అంటే అయ్యా నీ వాక్యాన్ని చదివి వాక్యం ప్రకారం జీవించి నీ బిడ్డలుగా మేము ఎదిగినప్పుడు మాత్రమే ఉంటాం. కానీ ఈరోజు నైనా అనేకులనైనా యేసయ్యానికి వేలాదిస్తూ వదిలేదు ప్రభువా. దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తూ సాధారణ మార్గంలో నడుస్తూ అపహాసకులు కూర్చుని చోట కూర్చుంటూ నీకు దూరం అవుతున్నారు ప్రభువా. దయతో వారందరినీ సమీపస్తులుగా చేసుకునండి. ఈ వాగ్దానం ద్వారా అనేక మంది బిడ్డలు మారి నీకు సమీపస్తులు కావాలన్నదే నా ఆశ ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. అందుకే మీరు నేరుగా నాతో మాట్లాడిస్తున్నందుకు వేలాది స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడానికి వేలాది స్తోత్రాలు. అయ్యా, ఎంతోమంది యవనస్తులకు దూరం అవుతూ ఉన్నారు ప్రభువా. అయితే వారందరినీ సమీపస్తులుగా చేసుకోండి. అయ్యా, మీరే నేను వారిని క్షమించండి ప్రభువానికి వేలాది స్తోత్రం. ఏవిడైతే కలుమూసుకొని ప్రార్థనలోకి పోస్తున్నారో వారి పట్ల అద్భుతమైన కార్యములు మీరు దయచేయమని, మేలుతో నింపమని ప్రభు అయిన యేసు పరిశుద్ధనామలు మీకు ప్రతిమలు అడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిది, వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.